హే హాయ్ అందరికి. చాలా డేస్ తర్వాత, ఒక 3 మంత్స్ తర్వాత ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా. హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటి అంటే, మా దగ్గర ఒక చిన్న పార్టీ జరుగుతుంది అన్నమాట. సో పార్టీ చేసుకుంటున్నాం, అందరు లోపల ఉండరు. సో నేను వీడియో తీసుకుంటా పోతా. ఫస్ట్ ఎంట్రీ జున్నుతో. జున్ను, జున్నన్నా హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. సో ఈ పార్టీలో మా కోడలు కూడా భాగమే, ఈయన మా తమ్ముడు. మా తమ్ముడు కూడా భాగమే. చూడు పెద్ద పార్టీ, చిన్న పార్టీ ఏం కాదు. మా అన్న చూడు పార్టీ ఎంజాయ్ చేయడానికని వచ్చి సండే బుక్ చదువుతుండు. ఈయన మా తేజ. ఆయనకు అందరు కంగ్రాచులేషన్స్ చెప్పండి, ఎందుకంటే రీసెంట్గా కొడుకు ఉండిండు. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాం. ఫుడ్ కుక్ చేస్తున్నాం, రైస్ చికెను. ఇందాక నేనే వండినా, వీడియో తీయాలని పగకపోయినా. మళ్ళీ వాళ్ళిద్దరిని కష్టపెడుతున్నావు, నువ్వు వీడియో తీస్తున్నావు అని కామెంట్ అలా వేసుకుంటారు కదా. సో పార్టీ కదా, బ్యాచలర్ పార్టీ. యశు ఇచ్చున్నా, హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. యశు కూడా పార్టీలో భాగస్తుడు అనమాట. నెక్స్ట్ ఏమంటారు, తొట్టి గ్యాంగ్ ను చూపిస్తా. డేంజరస్ గ్యాంగ్ ఇదంతా మాది. వచ్చారు పార్టీ చేసుకుందామని, ఆ గ్యాంగ్ మొత్తం రీల్స్ చేస్తారు. ఫైనల్ గా నాకు డాన్స్ రాదు, అయినా సరే కష్టపడి డాన్స్ నేర్పించి మరి 5 కలిసి బటర్ఫ్లై డాన్స్ చేస్తాము. సో ఇన్స్టాలో అప్లోడ్ చేసా చూడండి. అక్క ఈరోజు మనం ఇక్కడ సమావేశం, బ్యాచలర్ పార్టీ ఎవరిది అనేది సర్ప్రైజ్. మేమందరం బ్యాచలర్ పార్టీ చేసుకుంటున్నాం. చాలా డేస్ తర్వాత వీళ్ళతో హ్యాపీగా మాట్లాడడం, ఎలక్షన్ దెబ్బకి నా బ్రెయిన్ కొంచెం డ్యామేజ్ అయింది. తర్వాత వీళ్ళందరూ రిపేర్ చేసారు అనమాట. సో ఇప్పుడు చాలా హ్యాపీగా మళ్ళీ నా లైఫ్ని హ్యాపీగా స్టార్ట్ చేస్తా. ఎవరేమనుకున్నా నాకు నచ్చినట్టుగానే ఉంటా. సో వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఉంటారు అనమాట. సో నెక్స్ట్ పార్టీ కూడా ఎట్లా చేసుకుంటున్నాం అనేది వీడియో తీస్తాం. పార్టీ చేసుకుంటున్నామని చెప్పు. సో మంచి పార్టీ చేసుకుంటాం నెక్స్ట్. ఓకేనా, ఆగం ఆగం ఉంది. ఇదే మా చిట్టి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమంతా. అక్క స్టార్ట్ చేయండి వేసుకోవాలి. సోనీ చికెన్ తినదంట వెజ్. అందరం ఎట్లా తినాలో నేర్పిస్తుంది మా వదిన. ఇప్పుడు ప్లేట్ నీకు చూపి, నీ ప్లేట్ చూపి. యశు నువ్వు నీ ప్లేట్ చూపించు. ఎడ ఉండి, ఈడ ఉండి. యశు యశు ప్లేట్ అది మొగ్గం కనబడుతుంది. ప్లేట్ మొత్తం మొగ్గం గడ్డం పెట్టినాడు యశుకి. పార్టీ స్టార్ట్ అవుతుంది. ఇంత మా పార్టీ చికెన్ రైస్. సో బ్యాచలర్ పార్టీ అనమాట ఇదంతా. వీళ్ళంతా మా ఫ్రెండ్స్, మా అన్నవాళ్ళు, మా తమ్ముడు, మా మద్దలు. అక్క వాళ్ళ తమ్ముడు రూమ్ లో దాచుకున్నాడు. ఆయన వీడియో ముందుకు రావడం అనమాట, చాలా సిగ్గుపడతాడు. సో ముందు ముందు ఆయన ఆయన ఫేస్ కూడా రివ్యూ వేసాం. మిడిల్ క్లాస్ మాత్రం ఏ విధంగా మధు మహేష్ ఫేస్ ఎట్లా రివ్యూ వేశారో అట్లా అక్క వాళ్ళ తమ్ముడు ఫేస్ కూడా రివ్యూ వేసాము. ఇక వీడియో తీసుకున్నాం, వీడియో తీసుకుని తిను.
కర్రీ చేసింది ఒక గిట్ నుంచి అక్కడ మిడ్ చేసుకున్న అమ్మాయి అన్నం వండింది అయితే నేనే అన్నం చూసారా దాచుకుంటుండే సిగ్గుపడుతుండే సో బాయ్ దిస్ ఇస్ బ్యాచులర్ పార్టీ అనమాట సో అంటే ఇది చేసుకుంటారని కూడా మాకు తెలియదు సో నాకు తెలియదు మా వదిన చెప్పింది బ్యాచులర్ పార్టీ చేసుకుందాం అనేసి సో ఇందులో ఇక్కడ ఉన్న వాళ్ళ అమ్మాయిలందరూ తొందరలో ఒక గుడ్ న్యూస్ ఇందులో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న అమ్మాయిల బ్యాచ్ ఒకరు గుడ్ న్యూస్ చెప్తా వాళ్ళు మా బెస్ట్ కదా సో అందులో ఒకరు పెళ్ళి చేసుకుంటారు ఒక 1 మంత్లో అందుకే బ్యాచులర్ పార్టీ అనమాట మీకు ఎవరిపైన డౌట్ ఉందో సో వాళ్ళని కామెంట్ చేయండి ఓకేనా బై ఫ్రెండ్స్ సో మిగతా వాళ్ళు ఎవరు అనేది కామెంట్ చేయండి ఇంకెవరైనా చెప్తారా ఏమైనా మాట్లాడారు శ్రావణి నేనే అనుకుంటారు పెళ్ళి చెప్పు నేనేనా పెళ్ళి సో బై ఫ్రెండ్స్ ఇంకా మేమందరం చికెన్ తినాలి ఫుల్ బాగా ఉండింది అనమాట మిడ్ వేసుకున్న అమ్మాయి మా చెల్లెలు సూపర్గా స్మెల్ అయితే వస్తుంది ఎప్పుడు తినాలని నోరుడుతుంది కానీ వీడియో తీసి మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో ఇలాంటి వీడియోలు పెట్టకూడదు అని కామెంట్స్ పెట్టేటోళ్ళు ఏమనుకుంటున్నా అంటే మీరంతా నా ఫ్యామిలీ కాబట్టి సో నా లైఫ్లో జరిగే ప్రతి విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలి హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ అందుకని చెప్పి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం కాబట్టి వీడియో చేస్తున్నా సో బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి సపోర్ట్ చేయండి సరే బై ఫ్రెండ్స్ డోర్లో పడుతుండేమంటే పడతలేడక్క తీసినప్పుడు బై ఫ్రెండ్స్ అందరికీ